मधुबाबू मन वंशा लक्षल आस्तिनी उद्धरिंचवलसिन वाडिवि नुव्वे इक मीदट इक्कड़े उंडि एस्टेट मंचि चेड्डर्नु आस्तिपास्तुल व्यवहारालनु जाग्रत्तगा चूसुकु अलागे तातय्य गारु अंता तम माट प्रकारमे चेस्तानु जमींदार बाबू गारिकि नमस्कारालु रा भूषय्य रा मधुबाबु मन दिवान भूषय दग्गर विषयालनी विवरंगा तेलुसुको अनकूगा प्रवर्तिंचु भूषय्य तमरु वेरे चेप्पाला बाबू తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకొని నేనే నిర్తాను తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరదాకా తమ కోసమే నిలుస్తుంది విన్నావా మధు మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాడు ఆధారపడింది ఎవరది ఒక అల్లరి దొంగ మనసు దోచుకున్నాడుగా మళ్ళీ ఎందుకు వచ్చాడు ఈసారి మనిషిని దోచుకొని తీసుకుపోదామని పట్టణం నుంచి ఎప్పుడొచ్చావ్ పరీక్షలన్నీ రాసావా ఒక పరీక్ష మిగిలిపోయింది ఏం పరీక్ష ప్రేమ పరీక్ష చూసావా మందంతా ఒలికిపోయింది పేడా పోయింది ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు కబుర్ నేర్చావే నీ కళ్ళు నేర్పుతున్నాయి అది సరే గాని రాకరాక వస్తే ఇంకా ముందు సిసాయనా ఊరంతా తిప్పటం షికార్లు చేయించటం ముద్దు ముచ్చట్లు తీర్చటం नी को तीरे रोज मुं प्रस्तुत इंटे अमे ना कोसम चूस्तू उ वस्तान రాకుండా ఉండగలనా అయ్యా కేటయ్యా అమ్మలే నన్ను నోకుడ అనేసే చెడిపోతావా ఏంటిది ఎవరితను ఎలా చనిపోయాడు అది కలిసిన జరా వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంత కూలికి చేరాడు బలవంత కూల అవును బాబు డబ్బు చెల్లే వరకు సచ్చినట్టు పంజేయాలి గాడి ఇయాల సచ్చే జరవలో ఉంటి తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు రేవులో పడవలో బూసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు నెత్తురు కక్కుపోనాడు తిక్కుమా సచ్చినోడు ఆ బూసయ్య మాయ పానం పట్టుకుపోయాడు ఊరుకు కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా దుఃఖాన్ని దిగమింగి బతకాలి చిన్న బాబు గారు అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోనాది चूड़म्मा दुखा नीड़ कल तोटो पात गोड़ गुड़स खाड़ी उड़ी इधो यू तो दहन संस्कार तरह अम्मा पटं चदी चाबू महात्मुला मारा सरदालू जलसालू मानी దీన జనోద్ధరణ ప్రారంభించాడన్నమాట చితో ఆ దిక్మాల మంగక అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గోడౌన్ పక్క దానం ఇచ్చేశాడు ఆ పక్క చుట్టుపక్కలే మన సర్కులు రాకపోకలు జరుగుతున్నాయి అవునవును మన వ్యాపారానికి ఇబ్బందే తొండ ముదిరితే ఓసరవిల్ అవుతుంది మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు अदेवे गोपिंट बिडनी पै अंत उवाणि मरचिपोव पंचदार चिलक लांटि मरो आड़पिल्लनु कूडा प्रेमिंचवच्चु ओकटेमिटि कर्म ऐदो आरो डजनुलो जन्नरो प्रेमिंचवच्चु अयिते नाकु मातलाडद्दु आ पंचदार चिलक दग्गरिकि वेळ्ळु एय एन्नि पंचदार चिलकलैना मंचि मनसुन्न ई पंचवन्नुल चिलक मुंदु दिगदुडिपेगा अदि सरे गनि नेनु चेप्पिन विषयं तातय्य गारिनि अडिगावा इदि मन पेळ्ळि विषयमेना अब्बा अदि तप्प वेरे झासु उंडदा नीकु मरि झासुंचुकोवाल्सिंदि अदेगा महाप्रभु पेळ्ळि माट अट्टुंचु నేను చెప్పేది ఏటి ఉన్న స్థలం విషయం నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి తాతయ్యగా నడగమని చెప్పానా అరేరే అడగలేదు ఒట్టి మతి మరుపు కాదు
నీ మీద అతి వలపు వలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి చూడరాత నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసు ఇచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను రేపు ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం నిజంగానా అవును రాత కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళం ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం మధు ఏం పంతలం గారు స్కూల్ పేరు ఏం పెడదాం మధు మీ అమ్మగారి పేరు పెడదాం భారతి బాల బాలికల పాఠశాల బాగుంది కదా మధు ఎక్కడి నుంచి వస్తున్నావు అలా ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీచి లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా తాతయ్య గారు నేను తాతయ్యనని మంది జమీందారి వంశమని పల్లకిలో తిరగడం తప్ప పాదం నేలమోపని పరుగులోడమని గుర్తుందా నీకు తాతయ్య గారు మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు పది మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది పల్లకి ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి మధు నాకే ఏదో చెప్తున్నావా నాకే నీతి నేర్పు బాబు గారు బాబు గారు బాబు గారు తమను ఆవేశపడకండి చిన్నబాబుకి అన్నింపు నేను తెలియదు తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి తమరు అది తప్పుగా తీసుకోకూడదు చిన్నబాబు దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి బాబు గారు మీరు విశ్రాంతి తీసుకోండి భూషయ్య వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన మీరు సమర్థించిన నేను మాత్రం క్షమించను అలాగే బాబు చిన్నబాబు గారు ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది మా గుడిసెలు తన పట్టును పెట్టుకుంటానే ఉంది నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి గండి పడిపోవటం గట్టు తెగిపోవటం మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాదు బాపయ్య మామూలు అయిపోరాది బాధపడకండి మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు అదేం లాభం లేదు ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి ఏం చేద్దాం ఏమీ లేదు ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి రివెట్మెంట్ కట్టాలి తనకి చాలా డబ్బు అవుతుందిగా అవుతుంది 50,000 మరి ఎలా మా తాతగారిని తీసుకొస్తాను నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు చేసేది మంచి పని కనుక మంచా కాదా అనేది అనవసరం ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు వాళ్ళ మంచి చెడును నెత్తిరేసుకుంటున్నావు ఈ తాతయ్య కంటే ఈ జమీందారి కంటే ఆ గర్భదరిద్రులు ఎక్కువైతే వెళ్ళు అక్కడే మా కంబెట్టు అయితే డబ్బు ఇవ్వరన్నమాట ఇవ్వను ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు వెళ్ళు చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది వీధిలో ఆడుతుంది ఏంటి నువ్వు అనేది వీధిలో దీపం పెట్టి వెళ్తామంటే వ్యర్థవేషాలు వీధి ఎట్లా పడుతుంది ఎందుకు పడుతుంది అది కాదు బాబు నేను నేను నెల తప్పాను ఎందుకు తప్పావే ఓ శరీమహో నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తేలాగే బాబుగారు ఇప్పుడు మీరు అంటే నేనేం చేయాలి ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబుగారు మీరే చూపించాలి అవును మరి నేనే చూపించాలి ఇదిగో నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే ఇలారా గౌరీ నువ్వా ఏమిటి చీకట్లో వచ్చా చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి చీకట్లోనే రాలిపోవాలి అమ్మగారు నాకు మందు కావాలి మందా దేనికి ఏం మందు చేసిన తప్పుని నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు ఏం జరిగింది గౌరీ అసలు విషయం ఏంటి ఏముంది అమ్మగారు అరిటాకు లాటి ఆడబతుకు ముళ్ళు లాటి మగాడి నమ్మింది తిరిగిపోయింది చేసిన పాపం కడుపులో పాపవుతుంది మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి ఎవరా మనిషి ఎవరా నీచుడు చెప్పు గౌరీ ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్ను ఏలుకునేటట్టు చేస్తాను నేను చెప్పినా ఎవరు నమ్మరమ్మగారు ఆయన పేరున్న పెద్దోడు డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు నేను చెబితే నమ్మరు నన్నే తిడతారు గౌరీ నేను ఆడదాన్ని గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను నిన్నే నమ్ముతాను చెప్పు గౌరీ వద్దమ్మగారు నాకు ఇవ్వమండి లేదు నువ్వు చెప్పి తీరాలి ఆయన ఆయన చెప్పు గౌరీ ఆయన మధుబాబమ్మ
మధుబాబంత నీచుడు కాదు నాకు తెలుసు అమ్మగారు మీరు నమ్మరని పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది చెప్పనన్నాను చెప్పమన్నారు చంపి దెబ్బ కొట్టారు మధుబాబు మూలాన నా బతుకు తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి వెళ్తాను అమ్మగారు ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు తిరుగుబోతూ తుంటరే అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడన్నమాట ఆ గూడెం విధవలకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా భూషయ్య అయ్యా వెంటనే పోలీసును పిలిపించు వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు యాభై వేలు దొంగతనం చేసిన నేరకు నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం నేను దొంగతనం చేశాను అవును మీ తాతయ్య గారి ఎల్పెట్లో నుంచి సాక్ష్యం పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది మా తాతయ్య గారు నమ్మారా నమ్మారు బాబు నమ్మారు మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలగా అరెస్ట్ చేయమన్నారు ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు మిస్టర్ మాధవ్ ఫాలో మీ ఆ